नमस्ते नेनु मी जेके वेलकम टू ब्रेकिंग स्टोरी। राष्ट्र प्रभुत्वं प्रतिष्ठात्मकंगा तीसुकुन्नटुवंटि ఈ వైఎస్ఆర్ జగనన్న ఇళ్ల నిర్మాణాలకైతే ఇప్పుడు ప్రస్తుతం ఒక అయోమయంలోనికైతే పడిపోయినాయి। దీనికి బ్రేక్ కూడా పడింది। ఇప్పుడు జిల్లాలో జరుగుతున్న విస్తృత చర్చ అనేది ఏదైందంటే అది వైఎస్ఆర్ జగనన్న ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ప్రస్తుతం ఎక్కడ పెట్టిన చర్చ జరుగుతుంది। సరైన ప్రమాణాలు పాటించకుండా ఈ జగనన్న కాలనీ లేఅవుట్లు ఉంటున్నాయని హైకోర్టు అభ్యంతరాలైతే వ్యక్తం చేసింది। అయితే జిల్లాలో ప్రస్తుతం నిర్మాణాల్లో ఉన్న ఇళ్ల పరిస్థితి ఏంటి, ఏమవుతుంది, అసలు కడతారా లేదా అనే పరిస్థితి ఇప్పుడు ఒక ప్రశ్న అనేది ప్రతి ఒక్కరి మదిలో ఉద్భవించింది। జూలైలో జిల్లాలో 46,581 ఇళ్లకు శంకుస్థాపన అనేది జరిగాయి। అందులో దాదాపుగా అన్ని చోట్ల నిర్మాణాలు కూడా జరుగుతున్నట్లు అధికారులు మాత్రం చెప్తున్నారు। దీనిలో భాగంగానే ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలోని కనిగిరి నగర పంచాయతీతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి 6 మండలాల్లో కూడా ఈ జగనన్న కాలనీలు అనేవి నిర్మాణాలు అనేవి స్పీడ్ అందుకున్నాయి। అయితే ఒక్కసారిగా ఇవి ఆగిపోవడంతో అసలు ఈ కాలనీల నిర్మాణం జరుగుతాయా లేదా అనేది ఒక ప్రశ్న అనేది ఉద్భవించింది। ఇక కనిగిరి నగర పంచాయతీ విషయానికి వస్తే ఈ జగనన్న కాలనీ నిర్మాణం అనేది నిర్మాణాలు అనేవి అంటే భూమి కేటాయింపు నుంచి కూడా ఈ యొక్క కోర్టుకు వెళ్ళడం, కోర్టు అభ్యంతరాలు అనేవి జరుగుతూ ఉన్నాయి। ఇప్పుడు ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా చూసి చివరిలో మనం కనిగిరిది మాట్లాడుకుందాం। రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా భావించిన పేదల ఇళ్ల పథకం జగనన్న కాలనీ నిర్మాణాలు అనేవి ప్రస్తుతం చిక్కుల్లో పడ్డాయి। ప్రమాణాలకు అనుగుణంగా జగనన్న కాలనీలు లేఅవుట్లు లేవంటూ హైకోర్టు అభ్యంతరాలు అనేది తెలియజేసింది। తక్షణమే నిర్మాణాలు కూడా నిలిపివేయాలని మాత్రం ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించడం జరిగింది। దీంతో ప్రస్తుతం జిల్లాలో ఇళ్ల నిర్మాణం ప్రశ్నార్థకంగా మారింది। జిల్లాలో మొదటి దశలో 84,027 ఇళ్లకు జియో ట్యాగింగ్ కూడా జరిగింది। గత జూలై నెలలో 46,881 ఇళ్లకు శంకుస్థాపనలు కూడా జరగడం జరిగింది। అందులో దాదాపుగా అన్ని చోట్ల నిర్మాణాలు అనేవి జరుగుతున్నట్లు మాత్రం అధికారులు చెప్తున్నారు। చాలా చోట్ల నిర్మాణాలు బాగానే కొంత స్పీడ్గానే జరుగుతున్నాయి। ఈ పరిస్థితుల్లో సెంటు సెంటున్నర స్థలంలో ఇళ్ల నిర్మాణం ఎలా సాధ్యమంటూ, ఎలా సరిపోతుంది, ఎలా సాధ్యమవుతుందంటూ హైకోర్టు తీర్పు అనేది ఆయా నిర్మాణాలపై ప్రభావం అనేది గట్టిగానే చూపించింది। హైకోర్టు తీర్పుతో నిర్మాణాలు ఆగుతాయా లేక కొనసాగిస్తారా అనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది। హైకోర్టు తీర్పుతో జిల్లాలో జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు అనేవి ఎక్కడికక్కడ నిలిపేయాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతుంది। ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో సెంటున్నర, పట్టణ ప్రాంతాల్లో సెంటు భూమిని రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు కేటాయించడాన్ని హైకోర్టు అనేది తప్పుబట్టింది। పర్యావరణ ప్రభావం, ఆరోగ్య సమస్యలు, ఇతర అంశాలను దృష్టిలో ఉంచుకోకుండా ఇళ్ల నిర్మాణాలు ఎలా చేపడతారని హైకోర్టు అనేది ప్రభుత్వం అయితే ఘాటుగానే ప్రశ్నించింది। అంతేకాదు పథకంలోని లోపాలను స్పష్టంగా కూడా ఎత్తి చూపడంతో పాటు ప్రత్యేక కమిటీతో అధ్యయనం చేయించాలని, అప్పుడు దాకా ఈ ఇళ్ల నిర్మాణాల ప్రక్రియ అనేది ఆపేయాలనేది మాత్రం స్పష్టంగా పేర్కొంది। ప్రస్తుతం కరోనా విపత్కర పరిస్థితుల్లో సెంటు సెంటున్నర భూమిలో ఇళ్ల నిర్మాణాలు జరిపితే అవి ఎంతవరకు శ్రేయస్కరం అనేది ఆందోళన కూడా కోర్టు వ్యక్తం చేసింది। కరోనాతో పాటు అంటువ్యాధుల వ్యాప్తి కూడా బాగా వేగంగా ఉండే అవకాశం ఉందని, కానీ పేదలు మాత్రం ప్రభుత్వం ఇచ్చిందే తమకు అదృష్టంగా భావించి ఇచ్చిన సెంటు సెంటున్నరలో ఇళ్ల నిర్మాణాల శంకుస్థాపన అనేవి ఒడివేడిగా జరుపుకుంటున్నారు। ఇటువంటి పరిస్థితుల్లో హైకోర్టు ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపుతూ ప్రజల ఆరోగ్యాలను దృష్టిలో ఉంచుకొని తక్షణమే జగనన్న ఇళ్ల నిర్మాణాలను నిలిపివేయాలని అయితే ఆదేశించింది। దీంతో ఇప్పుడు ఆ ఇళ్ల నిర్మాణాలు జరుగుతాయా లేదా అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి। హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వ కమిటీని నియమిస్తే ప్రజలు తమ అభిప్రాయాలను కూడా వ్యక్తం చేసేటువంటి అవకాశం ఉంది। ఇప్పటికే కొంతమంది అయితే సెంటు సెంటున్నరలో ఏం కట్టుకుంటామో అని నిరాశగా మాట్లాడుతుండగా, ప్రశ్నిస్తుండగా మరికొందరు మాత్రం ఎలాగోలాగా కట్టుకుంటాంలే అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు। కానీ వారి వారి అభిప్రాయాలను ప్రభుత్వం ఎలా ఊరు మిన్నుకుంటుందో అర్థం కావట్లేదు। ప్రస్తుతం జిల్లాలో 84,027 పక్కా గృహాలు మంజూరు కాగా అందులో
40,000 లేఅవుట్లను లబ్ధిదారులకు మరో 25,000 సొంత స్థలం ఉన్నవారికి కేటాయించి మంజూరు పత్రాలను కూడా పంపిణీ చేయడం అనేది జరిగింది. కోర్టు కేసు కారణంగా కనిగిరి నగర పంచాయతీ పరిధిలోనే ఉన్నటువంటి తుమ్మగుంట సమీపంలో ఈ కోర్టు కేసులకు ఎక్కడం వల్ల అక్కడ కొన్ని అనేది ఇళ్ల పట్టాలు పంపిణీ అనేది ఆగిపోయింది. అలాగే కనిగిరి దగ్గర ఉన్నటువంటి మోడల్ స్కూల్ దగ్గర ఉన్నటువంటి నింబోడు కొండ ప్రాంతంలో కేటాయించిన వాటికి మాత్రం ఉత్తర్వులు ఇచ్చారు. ఇవి ఈ జగనన్న పథకం కూడా ఇక్కడ ప్రారంభమయ్యి అయితే కొంత వివాదాలను కూడా సృష్టిస్తుంది. మొదట్లో స్థల సేకరణ సమయంలో పెద్ద ఎత్తున ఆరోపణలు అనేది వచ్చిన విషయం వచ్చాయి. తక్కువ ధర ఉన్న భూములను ఎక్కువ ధరకు కొనుగోలు చేశారని, కొండల ప్రాంతాల్లో ఊరికి దూరంగా స్థలాలు కొని ఇస్తున్నారంటూ కొన్న ఒకనొక టైంలో దుమారం అనేది లేపారు. ఆ తర్వాత జగనన్న కాలనీలో కొంచెం పాటి వర్షం పడ్డా కూడా వర్షం నీరు వచ్చి చేరుతుంది, ఇక్కడ నీళ్లు ఇల్లు ఎట్లా కట్టుకుంటారు, మొత్తం మునిగిపోతాయనే ప్రచారం కూడా చేయడం జరిగింది. మరికొన్ని చోట్ల అయితే నిర్మించినందుకు లబ్ధిదారులు కూడా ముందుకు రాలేదని ఆరోపణలు అనేది చేయడం జరిగింది. ఇక తుమ్మగుంట కాశీపురం దగ్గర పేదలకు కేటాయించిన స్థలం మాత్రం అది కోర్టుకు ఎక్కడంతో అక్కడ లబ్ధిదారులకు అందాల్సినటువంటి ఇళ్ల స్థలాలు అనేవి అక్కడే ఆగిపోయినాయి. ఇటువంటి పరిస్థితుల్లో గత జూలై నెలల్లో జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ అట్లానే కనిగిరి నగర పంచాయతీ మరియు కనిగిరి నియోజకవర్గంలో కూడా శంకుస్థాపనల కార్యక్రమాన్ని అనేది ప్రభుత్వం ఒక పండగ వాతావరణంలాగా చేపట్టి నిర్వహించింది. జూలై 1, 3, 4 తేదీల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టి రోజుకు 15,627 ఇళ్ల చొప్పున 46,881 ఇళ్లకు శంకుస్థాపన అనేది జిల్లా వ్యాప్తంగా చేయడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో జిల్లాలో సాగుతున్న మరియు కనీరు నగర పంచాయతీలో సాగుతున్న ఇళ్ల నిర్మాణాలపై హైకోర్టు ప్రభావం ఏ మేరకు ఉంటుందనేది ఇప్పుడు చర్చ అనేది జరుగుతుంది. దీనికి తోడు హైకోర్టు ఆదేశాలు ఎప్పుడైతే ఇళ్ల నిర్మాణాలని ఆపేయాలన్నారో కనిగిరి ప్రాంతంలో ఇప్పుడు కొంతమంది కొంత గుంటలు తీసుకోవడం పునాదులు తీసుకోవడం ఇట్లాంటి అనేది చేయడం జరిగింది. వాళ్ళలో మాత్రం ఒక అయోమయం అనేది నెలకొంది. ఈ ఇళ్ల నిర్మాణాలు జరుగుతాయా జరగవా అనేది ఒక భయాందోళనలకు పెట్టిన ఖర్చు వస్తుందా లేదా, అసలు ఈ పథకం కొనసాగుతుందా లేదా అనేటువంటి ఒక ఆతృత ఆదుర్ద ఒక భయం అనేది ఈ లబ్ధిదారుల్లో చోటు చేసుకుంది. మరి రాబోయే కాలంలో ప్రభుత్వం నుంచి ఎటువంటి హైకోర్టుకు ఎటువంటి అప్పీల్ ఉంటుంది, హైకోర్టు మళ్ళీ ఎట్లా తీర్పు ఇస్తుందో రాబోయే కాలంలో వేచి చూద్దాం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ వ్యూవర్స్.